మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఈ వచన భాగం స్పష్టత ఏమిస్తుంది అనంటే, మానవుడు తనను బట్టి తాను యోగ్యుడిగా ఎంచుకుని నాకంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవడూ లేడు అనుకుంటూ ఉంటాడు. ఏ సందర్భాల్లో? తనకున్న ఆస్తులు, అంతస్తులు, డబ్బు, హోదా, ఉన్నత స్థితి, వ్యాపారము, ఉద్యోగమును బట్టి, అందమును బట్టి, చదువును బట్టి, జ్ఞానమును బట్టి, వీటన్నిటిని బట్టి నాకంటే గొప్పవాడు, నాకంటే యోగ్యుడు ఈ లోకంలో ఎవడూ లేడని అతిశయపడతా ఉంటాడు. తన అతిశయము అది గర్వానికి దారితీసి, ఆ గర్వము పతనానికి దారితీస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నీవు నేను గ్రహించాలి. మనకున్న ప్రతి ఉన్నత స్థితిని బట్టి దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారముగా మనం ఉంటామో, దేవుడు దానిని యోగ్యతగా ఎంచుతాడు. అది నిజమైనటువంటి ఉన్నత స్థితిగా దేవుడే మెచ్చుకుంటాడు. ఉన్నత స్థితిలో మనలను నిలబెడతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో నీకు కలిగి ఉన్న దేనిని బట్టైనా నీకు నీవుగా యోగ్యుడిగా ఎంచుకుని ఉన్నతంగా భావిస్తూ లోకంలో ఎదుటి వ్యక్తిని తక్కువగా చూస్తున్నావా? అయితే దేవుడు దాన్ని ఎప్పటికీ కూడా మెచ్చుకోడు. అయితే దేవుడు మెచ్చుకునే విధంగా నువ్వు జీవించాలంటే నీవు ఆయన పాద సన్నిధికి రావలసిన అవసరత ఉన్నది. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నుండైనా ఈ వాక్యం విన్న తర్వాత నిన్ను నీవు తీర్మానం చేసుకో. నీ కుటుంబంతో కలిసి నీకున్న ప్రతి దానిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకో. దేవుడు దాన్ని ఉన్నతంగా భావిస్తాడు. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, నీ కుటుంబాన్ని మెచ్చుకుంటాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అలా ఉన్నత స్థితిలో ఉంచుటకు తన కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.